శీతగాల్లో ప్రధాన శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తుల్లోకి గాలి ఏ విధంగా ప్రవేశిస్తుందో మనం ఇక్కడ కొన్ని శ్వాసవ్యవస్థలోని కొన్ని అవయవాలను మనం ఇక్కడ పరిశీలించవచ్చు. మొదట మనం తీసుకునే గాలి వెనుకాల లోపలికి ప్రవేశిస్తుంది. నాసిక రంధ్రాలు, దాని వెనుకగా నేసల్ క్యావిటీస్ ఉంటాయి. నాసికా కుహరం నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఫారింగ్స్, గ్రసం. గ్రసం తర్వాత లారింగ్స్, స్వరపేటిక. స్వరపేటిక నుంచి ఇక్కడ మనకు కనిపిస్తున్న ట్రాకియాలోకి ఎంటర్ అవుతుంది. ట్రాకియాని అబ్జర్వ్ చేయండి. దీనిపైన ఇక్కడ మనకి రింగ్స్ కనబడుతున్నాయి, ట్రాకియా మొత్తం కూడా. ఈ రింగ్స్ అనేది ఏంటంటే బోన్ తో నిర్మితమవుతాయి, మృదులాస్థి ఎముక. ఇక్కడ చూడండి, ఇది బోన్ అనమాట, మృదులాస్థి ఎముకతో నిర్మితం. ఇది ఏం చేస్తుంది అంటే ట్రాకియాకి సపోర్ట్ ఇస్తుంది. ఈ ట్రాకియా అనేది కొలాప్స్ కాకుండా, వంగిపోకుండా మనకి సపోర్ట్ని ఇస్తుంది అనమాట ఈ మృదులాస్థి ఉంగరాలు, కార్టిలేజినస్ రింగ్స్ అంటాం. ఈ ట్రాకియా అనేది ఫైనల్ గా రెండు బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది. ఒక బ్రాంచ్ లెఫ్ట్ లంగ్ లోకి, ఇంకొక బ్రాంచ్ రైట్ లంగ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేవి షీప్ యొక్క లంగ్స్ అనమాట. చూడండి, మీకు ఈ రెండు లంగ్స్ లో డిఫరెన్స్ ఏం కనిపించింది? ఒకటి చిన్న, ఒకటి పెద్ద. ఏది ఇది? రైట్, లెఫ్ట్ సైడ్ లో ఉన్న లంగ్ చిన్నదిగా, రైట్ పెద్దదిగా. మనకేం కనిపిస్తుంది? హార్ట్ ఉంటుంది. ఈ హార్ట్ ని అకామిడేట్ చేయడం కోసమే లెఫ్ట్ లంగ్ అనేది చిన్నది. లంగ్స్ ఉన్నాయో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4 లోబ్స్ ఉన్నాయి. మనకైతే 3 లోబ్స్ ఉంటాయి. అదే లెఫ్ట్ లంగ్ లో చూడండి, 1, 2, 3. మనకి లెఫ్ట్ లంగ్ లో 2 లోబ్స్ మాత్రమే ఉంటాయి. లంగ్స్ యొక్క నేచర్ ఏంటంటే స్పాంజీ లాగా ఉంటాయి, ఇలాస్టిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. మనకి 2 లేయర్స్ ఉంటాయి, దాన్ని ప్లూరా అంటాం. ఈ ప్లూరాస్ కి మధ్యలో ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అది లంగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఎయిర్ లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట లంగ్స్ ని.